హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. భారతదేశంలో అతిపెద్ద జీత్ బీమా సంస్థ ఎల్ఐసి నూతనంగా కొత్త పెన్షన్ ప్లస్ ప్లాన్ను అమలు తెచ్చింది. పదవి విరమణ జీవితం కోసం మొదలు చేసే యువతకు ఈ ప్లాన్ అనుకూలంగా ఉంటుందని సంస్థ తెలిపింది. 25 నుంచి 75 సంవత్సరాల వయసు గల వారికి ఈ పాలసీ తీసుకునేందుకు అర్హత ఉంటుంది. సౌకర్యవంతమైన ప్రీమియం చెల్లింపులు, గ్యారెంటీడ్ ఎసెన్స్, డిఫాల్ట్ యాన్యుటీ, మార్కెట్ అనుసంధానిత చెల్లింపులు, పాక్షిక విత్డ్రా వంటి ఫీచర్లతో ఈ పాలసీ అందుబాటులో తీసుకొచ్చినట్లు ఎల్ఐసి సంస్థ తెలిపింది. ఈ పాలసీ ఆన్లైన్లో తీసుకోవచ్చు లేదా ఏజెంట్ల ద్వారా, మధ్యవర్తుల ద్వారా పాలసీ తీసుకునే సౌకర్యం ఉంది. ఈ పాలసీ నంబరు 867. ఇకపోతే సింగిల్ ప్రీమియం లేదా క్రమానుగత ప్రీమియం, అంటే చెల్లింపు విధానంలో తమకు నచ్చిన విధానాన్ని ఎంచుకునే పాలసీ కొనుగోలు చేసుకోవచ్చు. రెగ్యులర్గా ప్రీమియం చెల్లింపును ఎంచుకున్న తర్వాత పాలసీ సరైన సమయానికి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. పాలసీదారులు చెల్లించాల్సిన ప్రీమియం అనేది పాలసీదారు వయస్సు, పాలసీ కాల వ్యవధి, పాలసీదారు పెన్షన్ అర్హత పొందే వయస్సు తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. పాలసీ కనిష్ట గరిష్ట పరిమితికి లోబడి పాలసీదారు చెల్లించాల్సిన ప్రీమియం ఎంపిక చేసుకోవచ్చు. ఇది పార్టిసిపేటింగ్ యూనిట్ లింక్డ్ వ్యక్తిగత పెన్షన్ ప్లాన్. క్రమబద్ధమైన క్రమశిక్షణతో కూడిన పొదుపు పదవీరమణ నిధి సమకూర్చుకునేందుకు సహాయపడుతుంది ఈ ప్లాను చెప్తున్నారు. పాలసీ కాల వ్యవధి పూర్తయిన తర్వాత యాన్యుటీ ప్లాన్ కొనుగోలు చేయడం ద్వారా క్రమమైన ఆదాయాన్ని పొందవచ్చు. ఇందులో 4 రకాల ఫండ్స్ అందుబాటులో ఉంటాయి. ఇందులో పెట్టుబడి పెట్టాలో పాలసీదారు అభిష్టంపై ఆధారపడి ఉంటుంది. ఎంచుకున్న ఫండ్ ప్రీమియం లొకేషన్స్ ఛార్జెస్ ఆధారంగా ప్రీమియం మారుతూ ఉంటుంది. చెల్లించిన ప్రీమియం నుంచి ప్రీమియం ఎలొకేషన్ తదితర ఛార్జీలను మినహాయించి మిగిలిన మొత్తాన్ని ఆయా ఫండ్స్లో మదుపు చేస్తారు. పాలసీదారుడికి ఫండ్స్ మార్చుకునే ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఒక పాలసీ సంవత్సరంలో 4 సార్లు ఈ అవకాశం ఉంటుంది. రెగ్యులర్ ప్రీమియం చెల్లించే వారికి 5% నుంచి 15.5% వరకు, సింగిల్ ప్రీమియం చెల్లించే వారికి 5% గ్యారెంటీడ్ సిన్స్ ఆఫర్ చేస్తున్నారు. ఈ రెండు సందర్భాల్లోనూ పాలసీ వ్యవధి పూర్తయిన తర్వాత మాత్రమే ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. లైఫ్ అష్యూర్డ్ యాన్యుటైజేషన్ నిబంధన ప్రకారము పాలసీ టర్మ్ ముగిసే సమయము లేదా సరెండరు లేదా నిలిపివేతపై పాలసీ ద్వారా వచ్చే ఆదాయాన్ని వినియోగించుకోవచ్చు. 5 సంవత్సరాల తర్వాత యూనిట్లు పాక్షిక ఉపసంహరణకు అనుమతిస్తారు. ఇది ఫ్రెండ్స్ కొత్తగా ఎల్ఐసి సంస్థ 5 సెప్టెంబర్ నుంచి అమలు చేస్తున్న కొత్త పెన్షన్ ప్లస్ ప్లాన్. న్యూ పెన్షన్ ప్లస్ ప్లాన్ అనేది కొత్తగా అమలు తెచ్చింది. మరి అందుబాటులో ఉన్న ఏజెంట్లు సంప్రదించండి, లేదంటే బ్రాంచ్ని సంప్రదించండి. మీకు మీ భవిష్యత్తు అవసరాల కోసం ఒక నిధిని ఏర్పాటు చేసుకోండి. తర్వాత హాయిగా జీవించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.